రాష్ట్రంలో జనసేన టీడీపీ సంబంధించిన పొత్తులో భాగంగా ఇంకా సీట్లకు సంబంధించిన కీలక ప్రకటన రాలేదు. మరపక్కన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ అభ్యర్థులపై దృష్టి సారించి ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుందని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. మరి పక్కన ఆడుదాం ఆంధ్రలాగా ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యువతంతా ఎలా దూసిపోతుందో అదే రీతిలో కూడాను గౌరవ ముఖ్యమంత్రి కూడాను రాజకీయాల్లో కూడాను ఆడుదాం ఆంధ్ర స్టైల్లో ఆడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో మాట్లాడతాయి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తం మీద కూడా బాలు బ్యాడ్మింటన్ అన్నీ కూడాను వైఎస్ జగన్ గారు ఆడేస్తున్నారు. పొత్తులో భాగంగా ఇంకా టీడీపీ జనసేన ఇప్పటివరకు కూడా క్లారిటీ రాలేదు. మరి పక్కన హరిరామ జోగి లాంటి వాళ్ళు కూడాను బాధపడతా లేఖలు రాస్తున్నారు ఏదైతే కాపులకు న్యాయం చేయండి అని. ఇప్పటివరకు కూడాను వాళ్ళు ఎందుకని అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నారు? అదే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను ఇందాకే ఏదో యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆయన ఎవరో ఒక టీవీ వాళ్ళతో మాట్లాడుతూ జోగి గారు నాకు సమాచారం అందింది, 70 సీట్లకి పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల్ని రెడీ చేసుకుంటున్నాడు, అంటే తయారు చేసుకుంటున్నాడు, లిస్ట్ అయితే తయారు చేసుకుంటున్నారు, ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కూడా దానికి అంగీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. జనసేన అన్నది లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఇది జనసేనకి ప్రతిష్ట కలిగించే అంశమే. జనసేన టీడీపీ మధ్య నేను తగాదా పెట్టేవాళ్ళు ఉన్నప్పటికి కూడా నేను ఆ ఉద్దేశంతో చెప్పటం లేదు. ఆ కార్యకర్తలు ఎవరైతే జనసేనలో ఆందోళన చెందుతున్నారో వారికి అర్థమయ్యేదో చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు 70 సీట్లకి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది అన్నారు. హరికిరామదాయి గారు చెప్పింది నిజమే అయితే అది పవన్ కళ్యాణ్ గారు తన వైఖరిని కొద్దిగా మార్చుకుని తనకు కూడా ఆత్మగౌరవం ఉందని చెప్పుకున్నట్లు అవుతుంది. తనకు కూడా ఆత్మాభిమానం ఉందని కేవలం జనసైనికులకే మాత్రమే కాదు జనసైనికులకి నాయకుడిగా ఉన్న తనకు కూడా ఉందని చెప్పుకునే అవకాశం వస్తుంది. నేను దీంట్లో నాకేమీ రెండో అభిప్రాయం లేదు. నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నా, 70 సీట్లు తీసుకుని రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇస్తే అప్పుడు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న జనంలో ఆక్షేపణ పెద్దగా ఉండదు. ఓకే, ఒక అండర్స్టాండింగ్ వచ్చిందని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి, గెలుస్తారా ఓడతారా అనేది వేరే విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అంశం ఏమిటంటే ఆయన తన ఆత్మగౌరవాన్ని రక్షించుకోవాలి, కాపుల ఆత్మగౌరవాన్ని రక్షించాలి, జన సైనికులు ఎవరైతే తను అభిమానిస్తున్నారో తనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారో వారి ఆత్మాభిమానాన్ని పరువుని కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇప్పటికే ఆయన చాలా అప్రతిష్ట పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చి బతిమలాడితే సభకు వెళ్ళాడు. ఆ సభలో చివరికి ఎంత జనం ఎంత క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తారంటే నేను సరిగా అబ్జర్వ్ చేయలే. ఆయన చంద్రబాబు గారు టీ తాగుతా కనీసం ఈయనకు ఆఫర్ కూడా చేయలేదు. పక్కన కూర్చుంటే ఇదేంటి ఈయన ఈయన ఎట్లా చూస్తా ఉండిపోయాడు అనే అంతవరకు జనం అబ్జర్వేషన్స్కి వెళ్తున్నాయి. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివి కూడా క్రిటికల్గా చూస్తున్నారు. సరే, అది నేనేం పెద్ద ఇష్యూ అని నేను అనుకోను, కానీ బట్ అబ్జర్వ్ ఒక పాయింట్గా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పటమే. అయితే ఆ తర్వాత యోగాళం సభకి వచ్చేసాడు, ముందు అలిగాడు, ఏమి ఆఫర్ ఇచ్చారు ఏం పాడో మనకు తెలియదు కానీ వచ్చాడు, మాట్లాడారు. ఆ తర్వాత ఏమైంది, లోకేష్ గారు నిజానికి అసలు ఆ రోజు వెళ్ళకూడదు. లోకేష్ గారు అదే రోజు తెలుగుదేశం పేపర్లో చాలా క్లారిటీగా నే సీఎం చంద్రబాబు మాత్రమే అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఈయన ఎట్లా వెళ్తాడు అక్కడికి, ఇదేందా నువ్వు మన ఇద్దరం మాట్లాడుకుందామని నేను చెప్తుంటే నువ్వు మీ అబ్బాయి ఏమిటి చెప్పాడు, నేను వస్తే నా పరువు పొద్దని ఆగిపోవాలి, కానీ ఆగల వెళ్ళిపోయాడు. అప్పుడేమనిపించింది, ఈయన చంద్రబాబు గారికే సరెండర్ అవ్వలేదు, లోకేష్ గారికి కూడా సరెండర్ అయిపోయారేమో అనేటువంటి అభిప్రాయం అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని ధృవీకరించేలాగా లోకేష్ గారు ఏమన్నారు, మరింత ముందుకెళ్ళి అసలు అనుభవం సమర్థత కేవలం చంద్రబాబు గారికే ఉన్నాయి, ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నాడు. అంటే ఏ నాయకుడైనా సరే 15 ఏళ్ళుగా రాజకీయాలు చేసే వ్యక్తి నేను, నాకు అనుభవం లేదు, నేను అసమర్థుణ్ణి అని ఒప్పుకుంటాడా? అంటే చంద్రబాబు గారు సమర్థుడు కానీ ఈయన సమర్థుడు కాదని చెప్పటమే కదా. ఈయనే కాదు, విచిత్రం ఏంటంటే ఈయన పక్కన కూర్చుని నాదెల మనోహర్ కూడా అది చెప్పాడు, చంద్రబాబు గారి అనుభవం ఈయన నిజాయితీ అంట. అంటే చంద్రబాబు గారికి నిజాయితీ లేదని, పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదని తేల్చేశాడు నాదెల మనోహర్ గారు. ఇది రెండు ఎంత డామేజ్ చేసినాయంటే జన సైనికులు అన్న వాళ్ళకి కాస్త ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి, సినిమా గోల్తో పిచ్చిగా గంతులు వేసే వాళ్ళకి వాళ్ళకేం పెద్ద ఏం పట్టకపోవచ్చు. కొంచెం రాజకీయ సెన్స్ ఉండి కొంచెం ఆత్మగౌరవం ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడ్డారు, ఇంక్లూడింగ్ హరిరామదావి కూడా బాధపడ్డారు. సో బాధపడి దాని మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు విమర్శలు అటు ఇటు. అప్పుడు దానికి ప్రతిగా తెలియజేసిన వాళ్ళు ఏమన్నారు, ఈ హరిరామదావి ఏం పని లేదు, అసలు పవన్ కళ్యాణ్ అడగట్లేదు, ఈయనకేమిటా పోయింది అని అన్నట్టుగా కూడా కొన్ని కామెంట్లు చూసి చూడటం జరిగింది.
సో ఈ పరిణామాలన్నీ చేసిన తర్వాత చూసిన తర్వాత నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కనుక హరిరామయ్య గారు చెప్తున్నట్లుగా ఆయన నిన్న మొన్న 2 రోజులు ఇక్కడ మంగళగిరిలోను ఇప్పుడు కాకినాడలోను ఆయన తన కార్యకర్తలతోటో తన నాయకులతోటో సమీక్షలు జరుపుకుంటూ క్యాండిడేట్ ఫైనలైజేషన్ కనుక చేస్తున్నట్లయితే అది ఖచ్చితంగా అది బ్లాక్మెయిలింగా లేకపోతే తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవటానికి అన్నది చెప్పడానికి కొద్ది టైం పడుతుంది. మనం తొందరపడి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అనలేము, అట్లాగే తొందరపడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే వ్యక్తి అని అనలేము. ఎందుకంటే ఆయన గత చరిత్ర చూస్తే ఆయన ఆత్మాభిమానం వదులుకున్న సందర్భాలే ఉన్నాయి. ఎందుకు లోకేష్ గారి పక్కన కూర్చున్నాడు, తన తల్లిని దూషించిన లోకేష్ని నేను అన్నిటికీ క్షమించనన్న వ్యక్తి కనీసం లోకేష్ని క్షమాపణ కూడా కోరలేదు. అలాగే అరగాజనం అని బాలకృష్ణ గారు అంటే ఆయన్ని కనీసం సారీ చెప్పు అని కూడా అడగకుండా వెళ్ళి ఆయన పక్కన కూర్చుని అన్స్టాపబుల్గా నవ్వుతూ కూర్చున్నాడు. సో అవన్నీ చూసిన తర్వాత ఈయనకి అసలు ఆత్మగౌరవం అనేదే పెద్ద ఇష్యూ కాదు, ఇది అచ్చంగా చంద్రబాబు గారి లైన్లోనే ఈయన కూడా ఉంటాడనే ఫీలింగ్ జనంలో వచ్చింది. దాంతో ఇప్పుడు ఏమైంది, అది ఇంకొంచెం ముదిరి అది చంద్రబాబు గారి కట్టంగా లోకు అయిపోయాడు. ఈయన చివరికి లోకేష్ గారికి కూడా లోకు అయిపోయాడు ఏమని, అందుకనే కదా ముఖ్యమంత్రి పదం అంటే సమర్థతను అనుభవం లేదు పొమ్మన్నాడు చంద్రబాబే, క్లారిటీ ఉందన్నాడు. డిప్యూటీ సీఎంకి కూడా మా పాలిట్ బ్యూరో డిసైడ్ చేద్ది, ఈయనకి డిప్యూటీ సీఎం ఇవ్వడానికి వాళ్ళ పాలిట్ బ్యూరో అండి. పాపం ఈయనేమనుకుంటున్నాడు, నేను చంద్రబాబు సమానం, మీ ఇద్దరం కలిసి కూర్చుని చర్చించుకుందాం, ఇట్లా మీ మన ఇద్దరు మిమ్మల్ని ఎదురు బెదురు కూర్చుని మాట్లాడుకుందాం అనుకుంటే ఏ పోయ చంద్రబాబు గారు అక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, కింద ఉన్నావు, పొలిటికల్ అన్నట్లుగా లోకేష్ గారు కొండ లోకేష్ గారిని మెచ్చుకోవాలి ఏ మాట కమాట. నిజాయితీగా పవన్ కళ్యాణ్ పట్ల తెలుగుదేశంలోని అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. పవన్ కళ్యాణ్ అన్న అతను ఊరికే కరివేపాకులాగా వాడుకోవటానికి తప్ప అతను రాజకీయానికి లేకపోతే అధికారానికి పనికిరాడు అని లోకేష్ గారు ఏ మాట కామాట ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో జనానికి అర్థమయ్యేటట్లు అతని మనసులో మాట చెప్పేశాడు. బహుశా ఆ మాట చెప్పడానికి చంద్రబాబు గారు అనుమతి ఉండాలి, లేకపోతే చంద్రబాబు గారు పొరపాటు మా వాడు తెలిసి తెలియక అన్నాడు, నేనైతే ఆ వాదంతో అంగీకరించను, నాతోటి సమానం పవన్ కళ్యాణ్, ఆయన్ని నేను ఇద్దరిని ఆయన మామూలుగా వీళ్ళంటే వీళ్ళు సమానంగా చూస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమాట కావట పుత్రుడు దత్తపుత్రుడు అని, అంటే ఇద్దరిని సమానమేనే కదా, వీళ్ళేమో సమానంగా చూస్తుంటే లోకేష్ దత్తపుత్రుడు నాతో సమానం ఎట్ట అవుతాడు అన్నట్లుగా ఆయన ఆయన పరువు తీసేసి పరువు తీసాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్షిప్ కూడా ఇవ్వం పొమ్మన్నట్టుగా మాట్లాడేశారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎవరు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు స్పష్టత రావాల్సింది ఎవరికి, జనసైనికులకి. తమ నాయకుడికి ఆత్మగౌరవం ఉందా లేదా అనేది తేల్చుకోవాల్సింది జనసైనికులు. నిజంగా ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరు, 70 సీట్లు ఇవ్వకుండా జనసేనకి కనుక 70 సీట్లు కనీసం 60 నుంచి 70 సీట్లు అందాం ఇవ్వకుండా కనుక పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే ఖచ్చితంగా అది సరెండర్ అయినట్లే, వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ అన్నదానికి అవకాశం ఇచ్చినట్లే. దాంట్లో నాకేమీ సందేహం లేదు, వాళ్ళు ఈ వైసీపీకి మంచి ఆయుధం దొరికినట్లే, అది తెలుసుకోవాల్సింది. ఓకే సార్. అంటే ఈ మధ్యన ఏదైతే లోకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అంశం ఉంది కదండి, సీఎంగా మా నాన్నగారు ఉంటారు, ఆ తర్వాత కాపు నాయకుల్లో బాగా డిస్టర్బ్ అయిందండి. దాన్ని ఏదైతే డిస్టర్బ్ చేయటానికి ఇటు పీకేని తీసుకురావటం, ఇటు హైదరాబాద్ అవమానించారు, కనీసం ఆయన పిలిచి మాట్లాడలేదుగా, ఆయన కూడా కూర్చోబెట్టి మా ముగ్గురు మా ఇద్దరి పరిస్థితి ఏంటి, ఈయనకి ఎన్ని సీట్లు బాగుంటుంది, మేమెన్ని పోటీ చేస్తే బాగుంటుంది, ఆయనకి 70 సీట్లు ఇవ్వాలని అడుగుతున్నారనుకోండి ఉదాహరణకి, 70 ఇస్తే పర్వాలేదా బాగానే ఉంటుందా అని కనీసం ఆయన్ని భాగస్వామ్యం చేసి మాట్లాడుచుండొచ్చు కదా. తర్వాత ఏం చెబుతారు, ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, ఇంకోళ్ళు ఎవరో సునీల్ చెప్పాడు, లేకపోతే రావిన్ శర్మ చెప్పాడు మీకు సీట్లు ఇస్తే పోతాయి అని ప్రచారం చేసేస్తారు. అంటే వాళ్ళు వాడిన పదం, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పదం ఇది మనం కాదు, పదో పరకో ఇస్తాం అంటున్నారు, మనం లొంగుతామా అన్నాడు, మరి ఇప్పుడు లొంగుతాడు లేడు ఆయన ఇష్టం అది. ప్రశాంత్ కిషోర్ కథ వేరు, ప్రశాంత్ నిజంగానే జగన్ చంద్రబాబు గారికి అంత బలం ఉంటే ఆయన ఒంటరిగానే పోటీ, నిజంగానే చంద్రబాబు గారికి అంత బలం ఉంటే జనసేన దూరికి వెళ్ళేవాడు కాదు, పవన్ కళ్యాణ్ బతిమిలాడేవాడు కాదు, అట్లాగే నిజంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారికి అంత బలం ఉంటే రామోజీరావు గారు రాధాకృష్ణ గారు రోజు చెత్త చెదారం పచ్చి అబద్ధాలతోటి
ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ఎందుకు, వాళ్ళ క్రెడిబిలిటీ మొత్తం ఎట్ స్టేక్ నౌ. ఈనాడు ఆంధ్రజ్యోతి క్రెడిబిలిటీ, సరే ఆంధ్రజ్యోతి అంటే ఎప్పటి నుంచో క్రెడిబిలిటీ పోగొట్టుకుంది, అది వేరే విషయం. బట్టలోడ తీసి తిరుగుతున్నారు అనేది జనరల్ కామెంట్. ఇప్పుడు రామోజీరావు, నేను ఇంకెక్కువ అసలు బట్టలే ఉంచుకొని నేను ఆయన ఏమన్నా ఒకటి ఆరో పేరుకి పట్టుకున్నాడేమో, నేను అసలు బట్టలు ఉడి తిరుగుతానని ఈయన తిరుగుతాం మొదలుపెట్టాడు. సో ఇది వాళ్ళకి ఒక రకంగా పరీక్ష, వాళ్ళకి బట్టలు ఉన్నాయా లేవా అని చెప్పడానికి ఒక పరీక్ష. సో అయినా వాళ్ళిద్దరు సపోర్ట్ ఇంతగా ఉన్నా కూడా, ఇద్దరు స్ట్రాటజిస్టులు ఉన్నా కూడా, మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ శరణ్ వచ్చారంటే, ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళారంటేనే తెలుగుదేశం వాళ్ళు ఎంత భయపడుతున్నది అర్థమవుతుంది. అంతేగాని తెలుగుదేశం చంద్రబాబు గెలుస్తున్నాడనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ వచ్చాడని చెప్తే ఎవరి చెవిలో పూలు పెడతావు? అసలు నీకు రావాల్సిన అవసరం ఉంది? నువ్వు స్పెషల్ ఫ్లైట్ ఎక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది? నువ్వు గెలుస్తానంటే అసలు ఎవరి, నువ్వు ఇతర రోజుల్లో మరి నువ్వు 1999లో గెలిచావు కదా, అప్పుడు నీ వ్యూహాలు అన్నావు కదా, మరి ఆ స్ట్రాటజీస్ అన్నీ ఏమైపోయినాయి? మరి అప్పుడు ఒక ఎస్వి యూనివర్సిటీ సంబంధించిన ఒక ప్రొఫెసర్ని పెట్టుకుని, కొంతమంది స్టూడెంట్స్ని పెట్టుకుని సర్వేలు చేయించుకుని నువ్వు నువ్వే నడిపారు కదా, మరి ఇప్పుడు స్ట్రాటజీస్ట్లు ఉన్నాయి ఎందుకు ఓడిపోతున్నారు అంటే, ఒకటి నాకు అనుమానం ఏంటంటే లోకేష్ గారు తన తండ్రి చంద్రబాబు నాయుడు గారిని పాత చింతకాయ పచ్చడి కిందే చూస్తున్నట్టు అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజులు పోయినాయి, నీ పాత భావజాలం భావజాలం ఇప్పుడు పనిచేయదు, నువ్వు పక్కన కూర్చో నేను చూసుకుంటానని చెప్పి ప్రశాంత్ కిషోర్ని తెచ్చారేమో. అందులో భాగంగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు మన పక్కన పడి ఉంటాడులే మన దగ్గర అని పవన్ కళ్యాణ్ కూడా పిలవకుండా కథ నడిపారేమో, ఏది భేటీ చేసి ఏదో అడావుడి చేశారేమో అని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడం ద్వారా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుందేమో అని నాకు అనిపిస్తుంది. పైగా అయితే ఆయన ఇంతవరకు చెప్పలేదు, ప్రశాంత్ కిషోర్ నేను డ్యూటీ చేస్తాను ఇవేమి చెప్పలేదు. చెప్పకపోయినా వీళ్ళు అడావుడి చేయడం ద్వారా వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. నాకు మొత్తమే కూడాను దశాబ్ద కాలంగా జనసేన పార్టీ నడిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలు అయినా సీట్లకు సంబంధించి ఎవరైతే వారు సామాజిక నాయకులు అవ్వచ్చు, సీనియర్ జనసేన పార్టీ నాయకుల అభిప్రాయాలు గౌరవించి కనీసం 60 నుంచి 70 సీట్ల వరకు కూడాను పొత్తులో భాగంగా తీసుకుంటేనే ఆయనకు వాల్యూ ఉంటుంది. ప్రజలు ఎవరైతే జనసేన నాయకులు, నేను చెప్పడమే కాదు హరిరామరావు గారు కూడా చెప్పాడు, జనసేన నాయకులు ముఖ్యమైన నాయకులు కూడా అంగీకరిస్తారంటున్నారు కొమ్మినేని శ్రీనివాస్ గారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడియం కోసం అబ్దుల్ అలీ విజయవాడ.